అండ్ అలాగే యాక్ట్ చేసిన కర్ణ కుమార్ గారిని యాక్టర్ కమ్ గెస్ట్ రెండు స్పీచ్లు మాకు కావాలి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడితే వర్షం పడిన తర్వాత కళ్ళప్ చల్లినట్టు ఉంటుంది. ఆయన ఆల్రెడీ మాట్లాడేశారు ఎస్కేఎన్ గారు, సో కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. అయితే నేను నా సినిమా ఈవెంట్లకి డైరెక్టర్ హోదాలో వెళ్ళాను. నా ఫ్రెండ్స్ సినిమా ఫ్రెండ్స్ తీసిన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఏవైనా అడిగితే వేశాను. కొన్ని ఫంక్షన్స్కి మామూలుగా గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. బట్ ఈ సినిమాకి నేను ఇప్పుడు ఏ రోల్లో వచ్చానని చెప్పడానికి కూడా చాలా హాయిగా ఉంది నాకు చెప్పడానికి. ఎందుకంటే ఫస్ట్ రాజేష్ గారు ఈ సినిమాలో నేను నటించడానికి కారణం, అది ఒక చిన్న సరదా కథ. ఒకరోజు ఫోన్ చేసి అన్న ఒక క్యారెక్టర్ ఉంది, డైరెక్టర్ గారికి చెప్పాను, మీరే చేయాలన్నారు. ఏం క్యారెక్టర్ అంటే మీరు వచ్చేయండి సెట్కి అన్నారు. సెట్కి వెళ్ళాను. సెట్కి వెళ్ళిన తర్వాత నేను చాలా ఎక్కువ ఊహించుకున్నాను, మనం డైరెక్టర్ కదా, మనకు వేరే లాంటి ఏదో క్యారెక్టర్ ఏదో ఒకటి ఇస్తారు ఇదని అంటే అత్యంత లో బడ్జెట్ కాస్ట్యూమ్ నాకు ఒక లుంగి ఇచ్చారు. తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా అంత బాధపడలేదు, ఒక లెన్స్ పెట్టుకోవడం నాకు రాదు, ఆ లెన్స్లు పెట్టారు. బట్ అనిల్ గారు ఒక 2-3 అవర్స్ లోపలే నా షూట్ అయిపోయింది. అది చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఆయన తలకు విజన్ కానీ, రెండోది కెమెరామెన్ గారి గురించి చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను అంటే నైట్ అంటే డే లైట్లో సినిమా చేయడం వేరు, టెక్నీషియన్స్గా మాకు తెలుస్తుంది కాబట్టి నైట్ లైట్ని అంత బాగా లైట్ చేయడము, నాది ఒక చిన్న సీక్వెన్స్ బట్ అది చాలా అద్భుతంగా లైట్ చేయడము, అది చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమా గురించి నేను చెప్పడానికి అంటే నేను ఏమి సీక్వెన్స్గా మాట్లాడదలుచుకోవట్లేదు, ఏమొస్తుంది చెప్తున్నాను. గీతా ఆర్ట్స్, బన్నీవాస్ గారు, లేకపోతే మన వంశీ గారు, ఎస్కేఎన్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చే టాలెంట్ ఏదున్నా సరే కంటెంట్ ఉంటే టాలెంట్ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ప్రోత్సహించడంలో ముందుండే వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ వాళ్ళే, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, వంశీ గారు, వీళ్ళంతా అంతా ఒక గ్రూపే. ఈ మట్కా తర్వాత నేను చేయబోయే సినిమా అది. సో ఆ ప్రొడ్యూసర్స్ చేస్తున్న సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా వచ్చానా, ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు యాక్టర్గా వచ్చానా, లేకపోతే రాజేష్తో స్నేహం వలన ఇప్పుడు మళ్ళీ మట్కాలో రాజేష్ ఇమ్మీడియట్గా మళ్ళీ ట్రాన్స్ఫర్మ్ అంటే ఏ ఈగో లేకుండా నేను హీరోగానే చేస్తాను, కామెడీ చేస్తాను, అలాగంతా కాకుండా శ్రీదేవి సోడ సెంటర్లో అంత సీరియస్గా క్యారెక్టర్ చేసి మళ్ళీ కామెడీ క్యారెక్టర్ చేసి మళ్ళీ మధ్యలో 4 కామెడీ సినిమాలు చేసి మళ్ళీ పొలిమేర లాంటి సీరియస్ సినిమా చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నా సినిమాలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తారు, పెద్ద క్యారెక్టర్. సో రాజేష్ గారి కోసం, అనిల్ విశ్వనాథ్ గారి కోసం నాకు ఒక్క రిక్వెస్ట్ ఉంది. ఫ్రాంచైజ్ సినిమాస్ చేయడం అనేది ఓకే, బట్ ఒకే డైరెక్టరు ఒకే ఫ్రాంచైజ్ సినిమాల్ని కంటిన్యూస్గా చేసి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి టెక్నీషియను, బ్రిలియంట్ రైటింగ్ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పొలిమేర 3 తీసినా, 4 తీసినా, 5 తీసినా, 6 తీసినా, ఎన్ని తీసినా మధ్యలో ఆయన ఇంకో సినిమా తీయాలి, దీనికి సంబంధం లేకుండా ఇంకో సినిమా ఆయన తీయాలి, తీసిన తర్వాత మళ్ళీ పొలిమేరకు రావాలి. లేదంటే ఆయన పొలిమేర విశ్వనాథ్గా ఉండడం నాకు ఇష్టం లేదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, ఈ సజెషన్ నేను పక్కా తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కరుణ్.